దీని భావం ఏమిటంటే కృష్ణ భగవాన్ చెప్తున్నాడు, అందరి హృదయాల్లో నేను ఉంటాను, వారికి మరపుని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అన్ని కలిగిస్తాను నేను. మరపుని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అన్ని నేను కలిగిస్తాను, వేదాల ద్వారా తెలియజేయడం అని నేనే అంటున్నాడు. ఇప్పుడు ఈ భావం తెలిసినా తెలియకపోయినా ఈ శ్లోకాన్ని మనం చెబితే, మన ఈ సంస్కృతం కదా, మన లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ బాగుంటుంది. అందుకే సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతి బాగుంటుంది. ఎక్కడో బ్రిటనోళ్ళు నేర్చుకుంటున్నారు, మన బతుకు తెలుగే రాదు, తెలుగు వాళ్ళుగా ఉంటుంది. మాతృభాష నాశనం చేసుకుంటున్నాం మనం. మొన్న నేను కన్నా బెంగళూరులో ఉంటే మా అమ్మగారు చాలా ఫీల్ అయ్యారు, స్వామి మీరన్నా ఎవరికి చెప్పండి ఆయన మన ఏమంటారు కన్నడలో, అచ్చిదా అచ్చి కదా ఆవిడ, ఆవిడ బాధపడింది పెద్ద ఆవిడ, అచ్చి అని పిలవడం లేదు, ఏంటది గ్రాండ్ అదే గ్రాండ్ మా. ఈ పైత్యం బాగా ఎక్కింది. ఏ జంతువు కూడా తన సహజ సిద్ధమైన పిలుపు నుంచి దూరం అవ్వదు. మన ఒక్కలమే రకరకాలుగా తయారైపోతున్నాం. ఇతర భాష కళ్ళజోడు లాంటి, అమ్మ భాష కళ్ళలాంటిది. నీకు కళ్ళే లేవు బుద్ధిదేవి, ఇంకా నీకెందుకు కళ్ళజోడు చెప్పు, ఎంత కాస్ట్లీ కళ్ళజోడు అయితే అవునా కదా. మాతృభాషను మర్చిపోతే నువ్వు బుద్ధిదేవిలే అవునా కదా. కాబట్టి మాతృభాషని మాతృమూర్తిని నాన్న నిన్ను కాదు అని అన్నది కళ్ళజోడు వాడాలి. ఎప్పుడు అవసరం, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇదిగో ఈయన కళ్ళజోడు ఉంది, ఈయన కళ్ళజోడు ఉంది, నాకు కూడా ఉంది, బాక్సులో ఉంటుంది, ఎప్పుడోగా దీనికి దేవుడు బాగానే ఉంచారు కదా. కళ్ళజోడు రాని స్థితి వస్తే చాలా మంచిదే, గొప్పదే. పూర్వకాలం 80 వచ్చినా తిరుపతిలో కావడం 82 ఏళ్ళు సూదిలో దారమే కృష్ణ కళ్ళజోడు లేదు, పూలు కొడుతుంది దేవుడికి. పూర్వకాలం ఆవిడ గట్టి తింది గట్టి బాడీ, మంది వట్టి తిండి వట్టి బాడీ, బాడీ వీకు మైండ్ వీకు, వేర్ యూ గో అండ్ రాక్ ఆల్రెడీ యువర్ ఎ క్రాక్ అవునా. కాబట్టి మనం శరీరాన్ని గట్టిగా పెట్టుకోవాలి, మనస్సుని గట్టిగా పెట్టుకోవాలి, హృదయాన్ని గట్టిగా పెట్టుకోవాలి. అలాంటి కరుణారస హృదయం శివుడు కొండబట్టి కదండి విషం దాగాడు. ఆ గంగాదేవి, ఆ గంగాదేవి చాలా స్పీడ్గా వచ్చింది, నన్ను మొయ్యగలవా నువ్వు, నన్ను భరించగలవా అంది. ఆవిడ థాప్మని దూకింది, ఆయన తల మీద దూకిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ భూమి మీద కావాలి. ఇది భగీరథుడు అడిగాడు, నేరుగా భూమి మీదకి వస్తే గంగ భూమి తట్టుకోలేదు, అందుకని మధ్యలో నువ్వు ఉండి స్వామి అన్నాడు. ఆ పిచ్చ చాలా బాగుంటుంది. శివుడు జటాజుటలు ఆయన జట్లన్నీ విడిచి ఇలా నిలబడుంటాడు, అద్భుతంగా ఉంటాడు. మీరు చూసే ఉండొచ్చు శివభగవానుడు ఆ గంగ అలా అన్నప్పుడు సరే దూకు అంటాడు, దూకు దూకు, ఇంకా భూమికి రాదు. ఎందుకని ఒక్క జట్లో చుట్టేశాడు, ఒక్క జట్లో చుట్టేశాడు. మరి శివుణ్ణి మనం అలా తక్కువ చేయ వేయడానికి లేదు కదండి. శివస్య హృదయం విష్ణు, విశ్వస్య హృదయం శివ. కాబట్టి మనం శివ సాన్నిధ్యంలో ఉన్నాం, అంటే శుభకరమైన సన్నిధిలో ఉన్నాం. చూడండి ఆ దీపాలు ఏమిటి, ఈ గంటల శబ్దం ఏమిటి, భవ్యమైన శివుడి అలంకారం ఏమిటి. ఇక్కడ స్వామి మన హరిస్వామి ఎంత బాగానో అలంకారం చేశారు. నిన్న కూడా స్టేజ్ మీదకి వెళ్ళడానికి సమయం అయిపోతున్నా సరే చూడకుండా ఉండలేక లోపలికి వెళ్ళండి. అద్భుతం, అద్భుతమైన అలంకారము, అద్భుతమైన వాతావరణం. అందుకని మనం అందరం కూడా మన పురాణాలు చదవాలి, మన శాస్త్రాలు వినాలి, మన ధర్మం గురించి తెలుసుకుని ఇతరులకు చెప్పాలి. ఎన్నున్నాయండి, ఎన్నున్నాయండి, అసలు మనకి శతకాలు ఎన్నో ఉన్నాయి. భాగవతంలో చెప్తారు కదా, చేతులారంగ శివుని పూజించలేని, నోరు నవ్వంగ హరిని కీర్తించలేని. చేతులతో శివుని పూజ చేయకుండా నోటితో హరిని భజించకుండా ఎవడైతే ఉంటాడో వాడు అమ్మకి
కన్న తల్లుల కడుపు చేదు అన్నారు. వారు ఎందుకు పుట్టే అంటే వాళ్ళ అమ్మకి ఇబ్బందులు తేవడానికి, ఆ నెప్పులు తెచ్చి అనవసరంగా ఆవిడ కష్టపెట్టడానికి పుట్టాడు వాడు. అందుకని మనం చక్కగా మీరు మగపిల్లలకు కూడా చెప్పాలి, నాన్న బొట్టు పెట్టుకోవాలి, చక్కగా చేతికోతాడు, మెడలో ఏదన్నా ఉండాలి, గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణ చేయాలి, ప్రణామం చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుడు దండం పెట్టుకోవాలి. అలాగే అమ్మా నాన్నకి పొద్దున్నే నమస్కారం, పాద నమస్కారం చేసేలా మీరు పిల్లలకి నేర్పించాలి. దైవానికి, ప్రత్యక్ష దైవాలకి నమస్కారం చేయాలి. అమ్మ లేకపోతే ఎవరండి మనకి అయింది, చేసింది ఎవరు? ఇక్కడ కూర్చున్నామంటే ఎవరి పుణ్యం అది? కడుపులో ఉన్నప్పుడు, కడుపులోంచి బయటకు వచ్చాక మన చూసుకున్నది ఎవరు? అమ్మేగా. నాన్న సంపాదిస్తారు నిజమే, కానీ అమ్మ చెయ్యకపోతే ఈ సంపాదన వీటిని తయారు చేస్తుందా? కాబట్టి ప్రత్యక్ష దైవాలైన అమ్మని నాన్నని వాళ్ళు గౌరవించేలా మనం తయారు చేయాలి. మనం బాగా చదువుకున్నాము, బాగా చదువుకున్నాము, పక్కింటి అబ్బాయికి 100కి 98 వచ్చినాయి, నీకు 100కి 200 రావాలన్నాను, బాగా చదువుకున్నాను, ఇలా చెప్తాం, ఇలా చెప్తుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్, ఐ వెరీ హ్యాపీ, గుడ్. మీకు చెప్పాను నేను, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మనం వెలిగించిన దీపాలు, ఇలా దీపం వెలిగిస్తే లోకానికి వెలుగు వస్తుంది. ఈ దీపాలు చూస్తే మన పాపం పోతుంది. ఎంత బాగున్నాయి చూడండి దీపాలు, ఏమో విషయాన్ని చడితే అది ఎంత బాగున్నాయి అసలు, ఎప్పటి నుంచో అలా వెలుగుతూనే ఉన్నాయి. అవి ఎంత కళ్ళకి పరమానందం కదా. ఇది మానేసి మనాడోళ్ళే ఇలా దీపాలు వెలిగించి బొట్లెట్టుకుని ముఖానికి పసుపు రాసు, కాళ్ళకి పసుపు రాసి, గుమ్మానికి పసుపు రాసి, పసుపు మొత్తంతో అమ్మవారిని చేసి ఇంటి ముందు ముగ్గులేసి పూలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, తాళి బొట్టు పెట్టుకుని, కాళ్ళకి మట్టిలు పెట్టుకున్న మనాడోళ్ళే కొంచెం వీక్ అయితే ఎవడో పనికి మాలనొచ్చు, వాళ్ళు వచ్చి వదిన రా అక్క రా అని గీకితే వీళ్ళు ఆ పక్కకి వెళ్ళిపోయి ఇన్ని దీపాలు ఎట్టేవాళ్ళు నెత్తి మీద కొట్టేసేసుకుంటారు. అబ్బా పోలామో మేము అని తయారైపోతున్నారు. దీపం వెలిగించాలంటే పాపం అంటారు ఏమిటిరే, నాకు అర్థం కాదు. ఇదిపోయి దీపం మనకు కనబడుతుంది, ఈ దీపం మనకు కనబడుతుంది, వాళ్ళేమో రక్తం 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 అంటారు. జల్లార్లైతే రక్త పిశాచులా, రక్తం ఏంటి నాకు అర్థం కాదు. పాపాన్ని కడుక్కోవాలంటే నువ్వు మంచి కార్యాలు చేయాలి, అవునా? రక్తంతో కడుక్కుంటాం ఏంటిరా, అది ఏమన్నా ఆయిలా శుభ్రం చేయడానికి, ఇంజిన్ ఆయిలా, నాకు అర్థం కాదు. అదే వాటర్ శుభ్రం చేయడానికి, అసలు దేవుడు ఎన్నోడు సత్తాడా అది కొంచెం చెప్పండి. సత్యవుడు దేవుడు అవుతాడా, ఏసవుడు దేవుడు అవుతాడా, శివుడు విషం దాగడు ఏడ్చాడా, కృష్ణుడు పండిస్తాడు బాబు అన్నాడా, కృష్ణుడు కూడా విషం దాగడు తెలుసు కదా ఆ పోతన సమయంలో. అదే మనకెంత హీరోస్ ఉంటే బుద్ధి లేకుండా మొగుడు ఉండగానే బొట్టు తీసేసి మొగుడేమో వెదవా, ఇది చూస్తే వెదవా, అది పాస్టర్కేమో పదవా, మనకేమన్నా దేవుడు కొలవా, ఆలోచించండి. మనం రిచ్చు వాళ్ళు రొచ్చు, మనకెందుకు ఆ చచ్చిపోయిన శవంతో మనకేం అవసరం? మనది శివ పూజ, మీకు శివ పూజ కావాలా, శవ పూజ కావాలా, గట్టిగా శివ పూజ కావాలా, శవ పూజ కావాలా, శివ పూజ కావాలా, శవ పూజ కావాలా. కాబట్టి శివ పూజ చేద్దాం, మన శివుడు ఉన్నాడా చక్కగా. ఆయనకి వాళ్ళకి 3 మేకులు, వాళ్ళ దేవుడికి 3 మేకులు, మన శివుడికి 3 కళ్ళు. ఆవిడ బుర్ర పని చేస్తుంది, కపట కొట్టింది, యూజ్ యువర్ హ్యాండ్స్, యూజ్ యువర్ బ్రెయిన్స్. 3 కళ్ళ దేవుడు కావాలా, 3 మేకుల దేవుడు కావాలా, ఆలోచించండి. బుర్రవాడండి నాన్న, నవ్వుతూ ఉండేటువంటి గంగాధరుడు కావాలి, కానీ ఇది మనకు అవసరమా, మనకు అవసరమా? అరే ఉండేది కొన్ని రోజులు మనం ఈ భూమి మీద 50 ఏళ్ళు 60 ఏళ్ళు, ఈ కొన్ని రోజులు హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఇతరులకి మేలు చేద్దాం, శివుని చూసి నేర్చుకుందాం, ఈ ప్రాక్టికల్గా జీవిద్దాం. శివుడు గంగని
భూమి మీదకి తీసుకొచ్చాడు. ఇది రామాయణంలో ఉంది. గంగా అవతరణం అంటారు. చాలా అద్భుతమైన ఘట్టం. తాయి కోటేశ్వర గారు అద్భుతంగా చెప్తారు దాన్ని. ఇంకా చాలా మంది మహాత్ములు ఇంకా అద్భుతంగా చెప్తారు. గంగ ఉందా లేదా? గంగ ఉందా లేదా భారతదేశంలో? నేను మునిగా బోల్ సార్, కాశీలో మునిగాను, ఇంకా వేరే చోట్ల మునిగాను, గంగలో నేను మునిగా. అమ్మ వీరలేదా కదా? గంగ మనకు కొద్ది బెంగలేదు. మీకు చెప్పానో చెప్పలేదో, బిస్మిల్లా ఖాన్ అని షహనాయి విద్వాంసుడు భారతరత్న కూడా అనుకుంటా, ఆయన్ని విదేశాలకు రమ్మన్నారు. అమెరికా వెళ్దాం సార్, మీరు అక్కడ వాయిస్తే బాగా డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది అన్నారు.